మేడ్చల్ జిల్లా కాఫ్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్హులైన వారికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట కార్మిక శాఖ మంత్రి చామకూరు మల్లారెడ్డి చేతుల మీదుగా అర్హులైన వారికి చెక్కులు పంపిణీ చేశారు. కాఫ్రా మండల తహసీల్దార్ కె గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు మాట్లాడుతూ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆసరఫించండ్లు ఇలాంటి పథకాలు రాష్ట్రానికే తలమానికమని, పేద ప్రజలకు భరోసానిస్తూ కేసీఆర్ చేపట్టిన ఇలాంటి గొప్ప సంక్షేమ పథకాలతో ఎంతో మంది పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఈ మధ్యన తనకు కూడా పాజిటివ్ వచ్చి చికిత్స పొందానని, జవహర్ నగర్ ప్రజలకు ఆసుపత్రులు అందుబాటులో లేనందున జవహర్ నగర్ ప్రజలకు వైద్యం చేరువ చేయాలనే ఉద్దేశంతో జవహర్ నగర్ లో కరోనా వల్ల ఎవరు ఇబ్బంది పడవద్దని పెద్ద ఆసుపత్రి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు తహసీల్దార్ కె గౌతమ్ కుమార్, కమిషనర్ నేతి మంగమ్మ, మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శ్రీనివాస్ గుప్తా, కోఆప్షన్ మెంబర్లు కుతాడి స్వాతి ముఖేష్, విజయ భూమా పౌల్, శోభారెడ్డి, మహమ్మద్ ఫరూక్, గండి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. గొప్ప భగవంతుని స్వరూపమనే మనకు సీఎం కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి మనకు అన్ని రకాలు కూడా పేద ప్రజలను ఆదుకుంటున్నాడు కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఎవరింట్లో పెళ్లి అయినా మీరు బాధపడేది లేదు. తప్పకుండా అందరికి కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తాయి. ఒక రెండు దినాలు వెనుక ముందు కానీ తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు రాదనే సమస్యనే లేదు. దానికి తోడు కూడా జవహర్ నగర్లో నేను నాకు కరోనా వచ్చింది, మా ఇంట్లో మా మిస్సెస్కి వచ్చింది, మా కొడుకు వచ్చింది, మా కోడలకు వచ్చింది, మేము చాలా బాధపడ్డాం. దానికోసమే నేను కూడా ఈ హాస్పిటల్ కూడా మీకోసం అన్ని రకాలు కూడా సేవలు చేయాలని జనరల్ హాస్పిటల్ కూడా ఈ హాస్పిటల్ మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీకు అన్ని రకాలు కూడా సేవలు అందించాలని దాంతో నేను పెద్ద ఎత్తున కూడా ఈ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయబోతున్నాం. అంబులెన్స్ కూడా అదే రోజు వస్తుంది. ఎక్కువ ఫస్ట్ వీక్ లో మీకు ఆ రోజు మేఘాలయం కూడా తయారు చేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా హాస్పిటల్ మంచిగా లేదు. ఎవరికి కూడా కరోనా వచ్చినా, ఏదైనా జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, దుమ్ము వచ్చినా, డెంగ్యూ జ్వరం వచ్చినా ఎవ్వరు కూడా డాక్టర్ సరిగ్గా లేరు. బాగా అబ్జర్వ్ చేసినా వీరందరూ నన్ను గెలిపించారు. నేను ఎమ్మెల్యే అయినా ఇక్కడికి వెళ్ళి మంత్రి కూడా ఇచ్చాడు మా సీఎం కేసీఆర్ గారు. మీరందరికీ సేవ చేసే భాగ్యం కూడా నాకు ఉండాలని చెప్పి తప్పకుండా నేను ఈ హాస్పిటల్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఎంత ఖర్చు అయినా సరే భారీ ఎత్తున దాన్ని ఓపెన్ చేస్తున్నాం. మీకు అన్ని రకాలు కూడా సదుపాయాలు చేస్తూ ఇంకా ఏదైనా సీరియస్ ఉన్నా, హార్ట్ అటాక్ వచ్చినా ఇమీడియట్ గా అంబులెన్స్ పెట్టి మా మల్లారెడ్డి హాస్పిటల్ సూరారం కూడా షిఫ్ట్ చేస్తా. మీరు ఎసుంటి కూడా భయపడవలసిన అవసరం లేదని కూడా మీ అందరికీ మనం చేస్తూ జై తెలంగాణ.